Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Pawan ko hatatuga visakapai prema indukena mundu Chandrababu Naidu ipudu Pawan Kalyan varasaga Uttarandhra paryatana pettukunaru. Chandrababu 10 rojulu rashtra vyaptanga paryatiste andulo 3 rojulu Uttarandhralone unnaru. Pawan aithe varahi yatra peruto 10 rojulu Uttarandhralone camp vestunnaru. వీళ్ళిద్దరూ వరుసగా ఎందుకింతగా ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టినట్లు? ఎందుకంటే జగన్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో విశాఖపట్నంకు రాబోతున్నారు కాబట్టే. అమరావతి నుండి తన క్యాంప్ ఆఫీస్ను సెప్టెంబర్లో వైజాగ్కు మార్చేయబోతున్నట్లు గతంలోనే జగన్ చెప్పారు. అంటే జగన్ చెప్పిన ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి విశాఖలోనే కూర్చోబోతున్నారు. మూడు రాజధానుల వ్యవహారం న్యాయస్థానం విచారణలో ఉంది కాబట్టి అధికారికంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయలేరు. అందుకని ముందు జగన్ ఒక్కళ్లే వైజాగ్కు వచ్చేయబోతున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సీఎం కార్యాలయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఉండే ప్రాంతాన్ని అనధికారికంగా రాజధానిగా వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తారు కాబట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి విశాఖపట్నంకు అనధికారికంగా రాజధాని హోదా వచ్చేస్తుంది. ఇది చంద్రబాబు పవన్ కు ఏమాత్రం ఇష్టం లేదు. వీళ్ల ఉద్దేశంలో జగన్ అమరావతి దాటి వెళ్లకూడదు కానీ వైజాగ్ వచ్చేయబోతున్నారు. అందుకనే జగన్ విశాఖకు తరలేలోపు ఎంత వీలుంటే అంత జగన్ ప్రభుత్వాన్ని వైసీపీని గబ్బు పట్టించేయడమే వీళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. అందుకనే పదే పదే జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఇద్దరూ ఒకేసారి ఉత్తరాంధ్రలో టూర్ చేస్తే ఉపయోగం ఉండదని అనుకున్నారు. అందుకనే ఒకళ్ళ తర్వాత మరొకళ్ళ పర్యటనలు పెట్టుకున్నారు. చంద్రబాబు 3 రోజుల పర్యటన ముగిసే చివరి రోజు పవన్ వారాహి యాత్రను మొదలుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం మరో 8 రోజులు పవన్ ఈ ప్రాంతంలోనే పర్యటించబోతున్నారు. ఎక్కడ పర్యటించినా ఏం మాట్లాడినా జగన్ను టార్గెట్ చేయడమే లక్ష్యం. అందుకనే 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫింగ్ కు గురయ్యారని, అందులో ఎక్కువ మంది ఆడవాళ్లు పిల్లలు ఉత్తరాంధ్ర వాళ్లేనని పవన్ ఆరోపణలు మొదలుపెట్టేశారు. అంటే వీళ్ళిద్దరి ఉద్దేశం ఏంటంటే జగన్ వైజాగ్ వచ్చే సమయానికి జనాల్లో ఫుల్గా వ్యతిరేకత తీసుకురావడమే. మరి వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?